నమస్తే, మీరు చూస్తున్నారు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు బొజ్జా మంగారావు. మనం గత క్లాసులో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అంశాలను మనం గత వీడియోలో కవర్ చేసుకోవడం జరిగింది. భారతదేశం రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు, అదేవిధంగా మరి ఈ సమాఖ్య ఏకకేంద్ర లక్షణాన్ని వివరించుకుంటూ, భారతదేశం ఎలాంటి సమాఖ్య, ఇది అర్ధ సమాఖ్య, సహకార సమాఖ్య, బేరమాడే సమాఖ్య, కేంద్రీకృత సమాఖ్య, ఎలాంటి సందర్భాల్లో కేంద్రీకృత సమాఖ్యగా ఉంటుంది, ఎలాంటి సందర్భాల్లో ఏకకేంద్ర రాజ్యంగా మారిపోతుంది, ఇలాంటి విషయాలను డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటుగా రాజ్యాంగం నందులి 11వ భాగంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు ఆర్టికల్ 245 నుంచి 255 వరకు, అలాగే కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు 256 నుంచి 263 వరకు ఉన్నటువంటి మనకి పరిపాలనా సంబంధాలు లేదా మున్సిపల్ సంబంధాల గురించి, అలాగే మనకి 264 నుంచి 300 వరకు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి, కేంద్ర రాష్ట్ర వాణిజ్య సంబంధాల గురించి, వీటన్నిటి గురించి కూడా ప్రతి ఒక్క ఆర్టికల్ని కూడా మనం వివరించుకుంటూ మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. ఈ క్లాసులో మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసే విషయంలో కానీ, లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన కొన్ని ముఖ్యమైనటువంటి కమిటీలు చేసినటువంటి సిఫార్సులను మనం ఈరోజు క్లాసులో చూద్దాం. అతి ముఖ్యమైనటువంటి కమిటీ మనకి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం కానీ, రాజమన్నార్ కమిటీ కానీ, సక్కారియా కమిషన్ కానీ, ఆనందపూర్ సాహిబ్ తీర్మానం కానీ, అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమరాండం విషయంలో కానీ, అలాగే ఎన్టీ రామారావు ప్రభుత్వం మరి 1983లో విజయవాడలో జరిగినటువంటి సమావేశం కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి, అలాగే ఇటీవల కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి 2వ పరిపాలనా సంస్కరణ సంఘం గురించి కానీ, అలాగే మదన్ మోహన్ పూంజీ కమిటీ సిఫార్సులు కానీ, ఇవన్నీ కూడా మనం ఈ క్లాసులో డిస్కస్ చేసుకుంటాం. అంతేకాకుండా అసలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన కేంద్రాలకు రాష్ట్రాలకు మధ్య వివాదాలు జరిగినటువంటి సందర్భాలు, ఎందుకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉద్రిక్తమవుతూ ఉన్నాయి, ఎందుకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరి రోజు రోజుకు క్షీణిస్తున్నాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి, ఇండియన్ పాలిటీ జనరల్ స్టడీస్ పర్పస్లో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేయబోయేటువంటి మరికొన్ని నోటిఫికేషన్లకు కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ముఖ్య కమిటీలు ఇచ్చినటువంటి సిఫార్సుల గురించి మనం చూద్దాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి అనేక వివాదాలు మనకి తలెత్తడం జరిగింది. ఎందుకంటే మనది సమాఖ్య ప్రభుత్వం, కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. అంటే సమాఖ్య అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం వలన మరి ఈ కేంద్ర రాష్ట్రాలకు మధ్య అనేక వివాదాలు అనేటువంటివి మనం తరచూ చూస్తూ ఉన్నాం. అయితే ఈ వివాదాలను పరిశీలించి వీటికి ఒక పరిష్కార మార్గాలను కనుక్కునేటువంటి ప్రయత్నంలో అనేక కమిటీలను అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి కమిటీలు, ఆ కమిటీలు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని మనం కూలంకషంగా చర్చిద్దాం. దాంట్లో మొదటి కమిటీగా మనం మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం గురించి మనం చెప్పుకుందాం. మొదటి పాలనా సంస్కరణ సంఘం, మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం 1966లో మొదటి పరిపాలనా సంస్కరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొత్తం 6 సభ్యులతో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఈ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. అయితే కొద్ది రోజుల తర్వాత మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో కె హనుమంతయ్య ఈ కమిటీకి అధ్యక్షత వహించాల్సి వచ్చింది.
అందుకనే మీరు చదివేటువంటి మెటీరియల్స్లో కానీ బుక్స్లో కానీ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. నిజానికి మొదటిసారి 1966లో ఈ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మనకి మొరార్జీ దేశాయ్ అధ్యక్షత గవర్నర్, తర్వాత ఆయన రాజీనామా చేయడంతో మరి కె హనుమంతయ్య ఈ కమిటీకి అధ్యక్షులయ్యారు. అయితే దీంట్లో 6 సభ్యులు ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం అనేకమైనటువంటి పరిపాలనా పరమైన విషయాల మీద దృష్టి పెట్టింది. కానీ పర్టికులర్గా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల మీద పరిశీలన చేయాలి అని చెప్పేసి ఆనాటి మరి అటార్నీ జనరల్, మొదటి అటార్నీ జనరల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి న్యాయ కోవిదుడైనటువంటి మరి ఎంసీ శతల్ వాడ్ను ఒక కమిటీకి, ఒక సబ్ కమిటీకి అధ్యక్షుని చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయాలు పరిశీలించాల్సిందిగా ఈ మొదటి పరిపాలన సంస్కరణ సంఘం కోరడం జరిగింది. ఓకేనా? ఎంసీ శతల్ వాడ్, ఎంసీ శతల్ వాడ్ మొట్టమొదటి అటార్నీ జనరల్గా చేశారు. మనకి ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ రాష్ట్రపతి నియమిస్తారు. మరి అటార్నీ జనరల్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి. మరి భారతదేశంలో ఏ న్యాయస్థానంలోనైనా సరే వాదించగలిగేటువంటి అధికారం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అటార్నీ జనరల్. అలాగే లోక్సభ రాజ్యసభల్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడా మరి ఆ సభ ఆయా సభల్లో మరి పాల్గొని చర్చించి మరి చర్చించగలిగేటువంటి అధికారిగా మనం అటార్నీ జనరల్ చెప్పుకుంటాం. సో ఎంసీ శతల్వాడ్ మొట్టమొదటి అటార్నీ జనరల్గా చేశారు. ఆయన ప్రముఖ న్యాయ కోవిదుడు. ఆయన్ని మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం ఏం చేసింది అంటే ఎంసీ శతల్వాడ్ అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయాలి, చేయమని చెప్పేసి, పరిశీలించమని చెప్పేసి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా పుస్తకాల్లో మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం ఎంసీ శతల్వాడ్ని ఇవ్వడం జరిగింది, కరెక్ట్ కాదు. మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్, 6 సభ్యులు, ఆయన రాజీనామా చేయడంతో హనుమంతయ్య వచ్చారు. అలాగే ఈ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం పర్టికులర్గా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం అని చెప్పేసి న్యాయ కోవిదుడు ఎంసీ శతల్వాడ్ని ఒక కమిటీకి అధ్యక్షుడిగా చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ కమిటీ, ఈ పరిపాలనా సంస్కరణ సంఘం ఏదైతే మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఉందో, తన తుది నివేదికను 1969 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 1969 ఈ పరిపాలనా సంస్కరణ కమిటీ ఏర్పాటు చేయబడింది. 1969లో తన రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం యొక్క ముఖ్య సిఫార్సులను మనం చూస్తే ఇందులో మొత్తం 22 సిఫార్సుల్ని మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. కానీ ఏ ఒక్క సిఫార్సుని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు, అయితే అమలు చేయలేదు. మరి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం చేసినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి చేసినటువంటి ముఖ్యమైన సిఫార్సులను మనం ఒకసారి చూస్తే, అధికారాలు అంటే భారతదేశ సమైక్యతకు భంగం వాటిల్లని విధంగా, జాతీయ సమైక్యతను మరింత పటిష్టపరిచేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికే అత్యధిక అధికారాలు ఉండాలి అని చెప్పేసి మొదటి పాలనా సంస్కరణ కమిటీ సూచించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం బలంగానే ఉంటే జాతీయ సమైక్యత మరింత మరి పటిష్టంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ కమిటీ సూచించడం జరిగింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాలలో కేంద్రం చట్టం చేయడం అనేటువంటిది చాలా వరకు తగ్గించాలి, అంటే నామమాత్రంగా మాత్రమే పరిమితమైన అధికారాలు మాత్రమే కేంద్రానికి ఉండాలి అని చెప్పేసి మనకి ఈ కమిటీ సూచించడం జరిగింది. అంటే సాధారణ పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 249 249 ప్రకారం రాజ్యసభ 2/3 మెజార్టీతో కనుక తీర్మానం చేస్తే రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద కేంద్రం చట్టం చేయొచ్చు సాధారణమైనటువంటి సమయంలో కూడా. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు కలిసి మరి మా రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టాలు చేయాల్సిందిగా పార్లమెంటును కేంద్రాన్ని కోరితే పార్లమెంట్ ఆ విధంగా కూడా చేయొచ్చు. సో ఈ విధమైనటువంటి కేంద్రాలు చట్టాలు చేసేటువంటి సాధారణ సమయాల్లో రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టాలు చేసేటువంటి ఆ పరిధిని పూర్తిగా తగ్గించాలి, చాలా పరిమితంగా ఉండాలి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం అని చెప్పేసి ఈ కమిటీ సూచించడం జరిగింది. అలాగే పరిపాలనా స్థాయిలో మితిమీరినటువంటి కేంద్రీకరణ అనేటువంటిది ఉంది. సో ప్రతీది కూడా సెంట్రలైజ్డ్ గవర్నమెంట్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కనిపిస్తుంది. కాబట్టి మరి అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్ అవ్వడం అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి
చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కేంద్రీకరణ అనేటువంటి దాన్ని తగ్గించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది జోక్యం చేసుకోకూడదు అని కూడా మనకి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం చెప్పింది. అంతేకాకుండా రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ప్రణాళికా సంఘం యొక్క గ్రాంట్లు ఉంటాయి, ఆ గ్రాంట్లలో పాటించాల్సినటువంటి సూత్రాలను ప్రణాళికా సంఘానికి సిఫార్సు చేయాలి అని చెప్పేసి ఈ కమిటీ సూచించింది. అంతేకాకుండా ప్రతి రాష్ట్రం నుంచి కూడా నిపుణులైనటువంటి వ్యక్తుల్ని ఆర్థిక సంఘంలోకి తీసుకోవాలని, అలాగే కేంద్రంలో కూడా మరి నిపుణులైనటువంటి వ్యక్తుల్ని ఆర్థిక సంఘంలో మరి వేసుకోవాలి అని చెప్పేసి ఈ కమిటీ సూచించడం జరిగింది. అలాగే గవర్నర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రజా జీవితంలో పరిపాలనా రంగంలో నిష్ణాతులైనటువంటి అనుభవం ఉన్నటువంటి పక్షపాత ధోరణి లేనటువంటి దురభిమానానికి దూరంగా ఉండేటువంటి వ్యక్తుల్ని గవర్నర్గా నియమించాలి, అంటే సచ్చీలైనటువంటి వ్యక్తులు ఎవరైతే పక్షపాతానికి దూరంగా ఉంటారో, ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో, ఎవరైతే పరిపాలనా రంగంలో మంచి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వ్యక్తుల్ని గవర్నర్గా నియమించాలి అని చెప్పేసి ఈ కమిటీ సూచించడం జరిగింది. అలాగే గవర్నర్ను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యొక్క అభిప్రాయం తీసుకుని మాత్రమే మరి గవర్నర్ని నియమించాలి అని మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య మరి సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం మరి 263 ఆర్టికల్ ప్రకారం మనకి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం సూచించడం జరిగింది. మీరు అంటే ఇక్కడ మీరు కమిటీలన్నింటిలో కూడా కామన్గా రికమెండేషన్స్ కొన్ని ఉంటాయి, కామన్ రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేటువంటి ఏదైతే మన అంశం ఉందో అన్ని చాలా రికమెండేషన్స్లో మనకు కనిపిస్తుంది. సర్కారియా కమిషన్ అదే రికమెండేషన్ చేసింది, అదే మనకి మన రాజమన్నార్ కమిటీ అదే విధమైన రికమెండేషన్ చేసింది, అలాగే మనకి పశ్చిమ బెంగాల్ మెమరాండంలో అదే రకమైన రికమెండేషన్ ఉంది, అలాగే మొదటి పరిపాలనా సంస్కరణ సంఘంలో కూడా అదే రకమైనటువంటి రికమెండేషన్స్ ఉన్నాయి. అంటే ఒకే అంశాన్ని పలు కమిటీలు సూచించవచ్చు, తప్పేం కాదు, కానీ అది ఇచ్చినటువంటి బిట్ని బట్టి ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర మండలం ఏర్పడింది అని అనుకోండి, అప్పుడు మనం సర్కారియా కమిటీ రాయాలి. ఎందుకంటే సర్కారియా కమిటీ రిపోర్ట్ 87 వచ్చింది, 1990లో మనకి అంతర్రాష్ట్ర మండలి అనేటువంటిది విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో మనకి అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయబడడం జరిగింది. కాబట్టి ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేశారు అన్నప్పుడు మరి సర్కారియా కమిటీ ఆప్షన్లు ఇచ్చి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం ఆప్షన్లు ఇచ్చినప్పుడు మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం కూడా చెప్పింది కదా అని చెప్పేసి మనం ఫస్ట్ ఏఆర్సీని పెట్టడానికి అవకాశం లేదు. కేవలం సర్కారియా కమిటీ సిఫార్సుల మేరకు మనకి తర్వాత కాలంలో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు జరిగింది అనేటువంటి బిట్ను మనం రాయాలి. అలా కాకుండా ఈ క్రింది వాణిలో మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం యొక్క సిఫార్సు ఏది అని అడిగినప్పుడు 263 అధికరణ ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలనేటువంటి సిఫార్సు కూడా మనకి ఇక్కడ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం ఇచ్చిందని చెప్పేసి మనం గమనించుకోవాలి. ఓకే, నెక్స్ట్ గవర్నర్ విచక్షణ అధికారాలకు సంబంధించి అంతర్రాష్ట్ర మండలి కొన్ని నియమాలను సూచించాలి, కొన్ని రూల్స్ని తయారు చేయాలి అని చెప్పేసి ఈ కమిటీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇచ్చేటప్పుడు మరి ప్రణాళికాబద్ధంగా ఉత్పాదక పథకాలకి మాత్రమే రుణాలు ఇవ్వాలి కేంద్ర రుణాలు, అనుత్పాదక పథకాలకు కేంద్రం రుణాలు ఇవ్వకూడదు అని చెప్పేసి మనకి ఈ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిధుల విషయంలో రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, రాష్ట్రాలు కేంద్రాలపై ఆధారపడుతూ ఉన్నాయి, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆర్థిక నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకి అందించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం చెప్పింది. అంతేకాకుండా అంతరరాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించినటువంటి వివాదాలను 3 సంవత్సరాల కాలంలోనే తక్కువ కాలంలోనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి మనకి మొదటి పరిపాలనా సంఘం చెప్పడం జరిగింది. మనకి ఆర్టికల్ 262 మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించినటువంటి మరి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్కు ఈ వివాదాలను పరిష్కరించే విధంగా పార్లమెంటు చట్టాలు చేసుకోవడానికి అవకాశం 262 సబ్ ఆర్టికల్ 1 మనకి కలిగిస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆర్టికల్ 262 సబ్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది,
అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కనుగొనడం కోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు అని చెప్పేసి 262 సబ్ ఆర్టికల్ 1 చెప్తుంది. అదేవిధంగా 262 సబ్ ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే ఈ విషయంలో అంతర్రాష్ట్ర నదీ జలాల విషయం వివాదాల విషయంలో మరి న్యాయస్థానాల యొక్క పాత్రను పరిమితం చేస్తూ కూడా పార్లమెంటు చట్టం చేయవచ్చు అని చెప్పేసి 262 సబ్ ఆర్టికల్ 2 మనకి తెలియజేస్తుంది. సో అందుకనే 1956లో మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి దాని తర్వాత కాలంలో మనకి అనేక రాష్ట్రాల్లో ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించినటువంటి అనేక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్లమెంట్లో ఒక చట్టం చేయడం ద్వారా 1956 నుంచి మనకు ఒక ట్రిబ్యునల్స్ని అంటే నదీ జలాల వివాదాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1969లో గోదావరి ట్రిబ్యునల్ కానీ 1969లోనే మనకి కృష్ణా ట్రిబ్యునల్ కానీ తర్వాత కాలంలో 2004లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ తర్వాత నర్మదా ట్రిబ్యునల్ కానీ ఇవన్నీ కూడా మనకి 8 ట్రిబ్యునల్స్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే వీటికి పరిష్కార మార్గాలు కనుగొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మంత్రి మండలి శాసనసభలో మెజార్టీ కోల్పోయిన సందర్భంలో కోల్పోయిందని గవర్నర్ భావించినప్పుడు మాత్రమే మరి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. మరి అంతేకాకుండా ఒకసారి ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు శాసనసభలో మెజార్టీని నిరూపించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలి గవర్నర్ అని చెప్పేసి ఈ కమిటీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా శాంతి భద్రతలు సమస్య తలెత్తినప్పుడు రాష్ట్ర దళాలకు సహాయంగా సైనిక దళాలను లేదంటే కేంద్ర ప్రభుత్వ దళాలను రాష్ట్ర ప్రభుత్వం కోరితే మరి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ సంఘం సిఫార్సులు చేయడం అనేటువంటి జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి కేంద్రం భావించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకపోయినప్పటికీ కూడా కేంద్ర బలగాలను రాష్ట్రాలకు పంపించవచ్చు అని చెప్పేసి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం మనకి కీలకమైనటువంటి సిఫార్సులు అనేటువంటివి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం 1966లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి పరిపాలనా సంస్కరణ సంఘం మరి 1969లో తన నివేదికను ఇచ్చినప్పుడు ఈ కీలకమైనటువంటి సిఫార్సులన్నీ కూడా చేయడం జరిగింది. ఇక దీని తర్వాత మనం అతి ముఖ్యమైనటువంటి కమిటీ రాజ్ మన్నార్ కమిటీగా మనం చెప్పుకోవచ్చు. రాజ్ మన్నార్ కమిటీ